బ్రేకింగ్ న్యూస్. బందరులో దారుణం. మచిలీపట్నం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. తన ప్రియుడితో కలిసి బీచ్కి వెళ్లిన విద్యార్థిని ఇరువురు ముచ్చట్లాడుకుంటూ ఉండగా వారి వద్దకు వెళ్లిన ఇద్దరు మందుబాబులు ప్రియుడిను తాళ్లతో చెట్టు కట్టేసి ఓ మందుబాబు, విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడి జరిపిన మరో మందుబాబు. జరిగిన దాడిని ఎవరికీ చెప్పుకోలేక మిన్నుకుండిపోయిన ప్రేమికులు, మదన పడిపోతున్న విద్యార్థిని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీగా తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పిన విద్యార్థిని. విషయం తెలుసుకుని బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. లైంగిక దాడికి పాల్పడిన పోసిన నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నారు రూరల్ పోలీసులు. అందులో చినగగ్రహం గ్రామం పల్లిపాలెం బీచ్లో ఒక ఇద్దరు లవర్స్ బీచ్ వెళ్ళిన టైంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి అందులో లవర్ని ఒక వ్యక్తి చెట్టుకు కట్టడం జరిగింది. ఆ రెండో వ్యక్తి అమ్మాయి లోనికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దీని మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అమ్మాయి ఫిర్యాదు చేసింది. అమ్మాయి అదుపులోకి తీసుకున్నారు? ఇంకా అదుపులోకి తీసుకోలేదు. అయితే అబ్బాయి తాలూకా మనకి లొకేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ మా టీమ్స్ బయటకు వెళ్ళి ఇమ్మీడియట్గా అబ్బాయి ముద్దాయిల ఇద్దరిని కూడా పికప్ చేయడం జరుగుతుంది. ఆ అబ్బాయి నిందితుడిది ఎంత వయసు ఉంటుంది? నిందితుడి వయసు 29 సంవత్సరాలు అన్నట్టుగా మనకి సమాచారం. బాలిక వయసు? బాలిక వయసు కూడా 20 సంవత్సరాలు అంటే మనకి అమ్మాయి. అంటే వీళ్ళు ఏమన్నా కావాలని ఆ ఏరియాకి ఎవరైనా విజిట్ చేయడం జరిగిందా సార్? గతంలో వీళ్ళు ఆల్రెడీ ముద్దాయిలు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కాబట్టి తరచుగా బీచ్కి వెళ్ళి రావడం అనేది సహజం. అయితే వీళ్ళు మద్యం సేవించి ఉండడంతో ఈ విధంగా చేశారని మనకి తెలుసు. అబ్బాయికి నిందితుడికి ఏమైనా సంబంధం లవర్కేమో వాళ్ళు ప్రస్తుతానికి అట్లాంటివి అయితే ఏం లేదు. దర్యాప్తులు అలాంటివి ఉన్నచో తెలియజేస్తాం. ఓకే సార్.